నేను చచ్చిపోవడానికి వచ్చాను. మన ఇద్దరం కలిసి పుట్టకపోయినా మన ఇద్దరు చావు మాత్రం కలిసే ఉంది. మనం చచ్చిపోయాక స్వర్గంలో ఆల్ టైం అమృతం దొరుకుతుందట. మన స్టేట్ లో ఎనీ టైం మందు దొరుకుతుంది. కాబట్టి నా చివరి కోరిక మందు కొట్టి కలిసి చచ్చిపోదాం. 2 లక్షలు కట్టించుకున్నాడు ఆ సాఫ్ట్వేర్ సుధాకర్. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు. డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. నువ్వు నేను మీ నాన్న నిన్ను ముంచేశాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గాడు. ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. డెత్ ఈజ్ సర్టెన్. కానీ మనిషి ఎందుకు మధ్యలో చచ్చిపోవాలనుకుంటాడు? ఆలోచనలు ఉన్నాయి కాబట్ట. పులి, సింహం, కుక్క, మేక, నక్క, ఆవు, గేదె ఏ జంతువు సూసైడ్ చేసుకోదే? వాటికి ఆలోచనలు లేవు కాబట్ట. చూడు మిస్టర్ వెంకటేశం, పుట్టిన ప్రతి జీవి నేచురల్ గా చచ్చిపోవాల్సిందే. అసలు ఫ్యాన్ కనిపెట్టింది మనకు గాలి తగలడానికి, మన గాలి తీసుకోవడానికి కాదు. రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి, మన పీకెట్టినకు కాదు. నిద్ర మాత్రం కనిపెట్టింది నిద్ర పట్టడానికి, శాశ్వతంగా నిద్రపోవడానికి కాదు. ట్యాంక్ మండి ఉన్నది. అర్థమైంది గురువుగారు, నా కళ్ళు తెరిపించారు. నీ కళ్ళు తెరిపించడమే కాదు, నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఇప్పిస్తాను, మీ నాన్న చేత తిట్లు తప్పిస్తాను. మీ ఇల్లు ఎక్కడ గురువుగారు? నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు నీ ఇల్లే నా ఇల్లు. పద. ఇంతకీ మీ పేరు చెప్పలేదు గురుగారు. నన్ను గిరీశం అంటారు. గిరీశం వెంకటేశం. గురువు శిష్యుడు, శిష్యుడు దగ్గర గురువు. ఆపండి 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 ఆపండి. తాగారా? ఇది నాగలేదు. ఏయ్, లైసెన్స్ ఏది? లేదు. లైసెన్స్ లేదు, సీ బుక్ లేదు, హెల్మెట్ లేదు, లైట్ లేదు. అదే సార్, వెనకాల ముగ్గురు వస్తున్నారు, వాళ్ళకి అసలు బండి లేదు. అవునా? హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగిపోవడం చచ్చేంత చావుకొచ్చింది. అవును మరి, మార్నింగ్ 8 o'clock కి కాలేజ్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 కే బయలుదేరాల్సి వస్తుంది. ఎర్ర టీ షర్ట్, మా చెల్లి లక్ష్మి, పక్కన దాని ఫ్రెండ్ మాధవి. టమేటాలు కిలో 60 రూపాయలు, క్యారెట్ కిలో 80 రూపాయలు. ఏమిటి ఇంకా తినేది? గడ్డి. ఆ గడ్డి కూడా అక్కేది. ఆ పక్క మీద పింక్ ఫైల్ ఒకటి, బ్లూ ఫైల్ ఒకటి ఉంటే తీసుకురా. ఆఫీస్ కి తగలాడుతున్నాను. తెస్తున్నానండి. ఇవిగానండి, ఇవేనా? ఇవే ఇవే. ఏడవడం బిల్లి చెగను. రాత్రంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు? నాతోనే ఉన్నాడండి. నువ్వెవరు? నానా, ఈయన గిరీశం గారని. ఏదో స్పిరిట్ వాసన వస్తుంది. ఏంటి? అదే చిన్న దెబ్బ తగిలితే రాశానండి. దెబ్బ తగిలిందని మోదీ చేయడం పెట్టి ఉన్నాడేంటి? సర్లే, ఎట్టా తగలడితే నాకేంటి? రేయ్, ఆ సన్నాసిగా డబ్బులు ఇచ్చాడా? వాడు ఎప్పుడో జంప్ చేయాలని. వాడు పారిపోయాడు నానా. ఎందుకు పారిపోడు? తమరు లాంటి తెలివి తక్కువ దద్దములు ఎవరన్నా దొరుకుతారేమోనని ఇంకొక ఊరు వెళ్ళి ఉంటాడు. నువ్వు వెళ్ళకపోయావా? ఎందుకు ఎట్టేసుకొచ్చా? మీ కష్టార్జితం ఎక్కడికి పోదు. మై హూనా, ఇందులో నీ వత్తాసేమిటి? కొంపదీసా డబ్బులు కాజేసి ఇద్దరు పంచుకుని నాటకాలు ఆడలేదు కదా, ఇందులో తమరి వాటా ఎంతో? వాటా లేదు, బాటా లేదు. ఏదో హెల్ప్ చేద్దామంటే నేరం నామితో వేస్తారటి. సరే, నేను వెళ్తానులేండి. గురుగారు ఒక్క నిమిషం. నానా, మన డబ్బు మనకు తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది. సరే సరే సరే, అయితే ఆ డబ్బు వచ్చేదాకా ఇంట్లో తగలడం మనం. వెళ్ళండి వెళ్ళండి. సరే, నడవండి. పొద్దున్నే వాడి మహాన్ కూడా కాఫీ తగలట్టు. దా నాకేం తెలుసా? చూడమ్మా, డబ్బులు కట్టించుకునేప్పుడు స్వర్గం చూపించారు, నమ్మించి మోసం చేశారు. కనీసం వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా. నమ్మితేనే కదండి మోసం చేస్తాడు. వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటాడు. మిమ్మల్ని కూడా. మీరెవరు? నన్ను గిరీష్ అంటారు. మీరు మిమిక్రీ శ్రీనివాస్ కదా? అవునండి. ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారా? ప్రోగ్రామ్ ఏంటి నా బొంద, మా అమ్మాయి 3 లక్షలు కట్టి మోసపోయింది. ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా? అబ్బే, ఫైనాన్షియల్ గానేనండి. ఓసారి మీ బాస్ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. తెలీదు. నీకు తెలుసని నాకు తెలుసు. ఇచ్చావనుకో అది నీకు ఉపయోగం, వేళ్ళకు ఉపయోగం. లేదనుకో టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మోసం చేసిన సుధాకర్ హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వెళ్తాం, వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం.
ఈ పనేదో ముందే చేయొచ్చు కదమ్మా. థాంక్ యూ, బాగుపడతా. మీరు కూడా రండి. ఓకే. మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నా. నేనా కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నాను రా. మన మిమిక్రీ శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్ లా గొంతు మార్చి మాట్లాడతారు. ఇప్పుడప్పుడే అక్కర్లేదు రండి. హార్డ్ గా కొట్టేమిటి, నాది సాఫ్ట్వేర్. ఇక్కడ ఇదేవడో సాఫ్ట్వేర్ కంపెనీ అట్టి జనాలను ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు రా. పెద్దగా రిస్క్ ఉండదు కదా అని చెప్పి నీ కిడ్నాప్ చేసి మన గ్రౌండ్ లో తీసుకొచ్చాను. సుధాకర్ ఇంటికి మన మనిషిని పంపిస్తాం. నమస్తే మేడం, నన్ను సుధాకర్ గారు పంపించారు. కూర్చో. అలాగే. బై ది వే, హి ఇస్ మిస్టర్ కమల్. మీలాగే మా ఆయన్ని వీళ్ళు కూడా కిడ్నాప్ చేశారంట. ఉన్నదేమో ఒకే ఒక్క మొగుడు. ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మేం కిడ్నాప్ చేశామంటే మేం కిడ్నాప్ చేశామంటుంటే ఓవర్ నైట్ లో ఒకడిద్దరుగా మారిపోయాడా? వీళ్ళిద్దరూ ఉత్తిత్ అయితే అసలు నా మొగుడు ఏమైపోయాడు రా దేవుడు. ఎరా ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడ ఉంటాడు రా, సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా? అదే, వాళ్ళింట్లోనే ఉన్నాను సార్. ఆవిడుందా? ఓసారి ఫోని సార్. ఒంగునుంది సార్. ఆవిడ ఒంగునుంటే ఫోన్ ఏమన్నాకేట్రా? మేడం మీకు ఫోన్. హలో. మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే. ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు. లేదంటే? రోజా, 3 రోజులుగా నో ఫుడ్, తిండి లేక సచ్చేట్టున్నా. వాడు అడిగిన తెచ్చి పంపించు. వెదవు డబ్బు, ఏ వెదవు పని చేసినా సంపాదించుకోవచ్చు. ప్లీజ్. హలో సార్. రే, పక్కన ఆవిడికి ఫోన్ ఇయ్యి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, వేరే ఫోన్ లో కూడా మా ఆయనే ఉన్నారు, పట్టుకో. హలో. ఇదిగో డార్లింగ్, నేను కిడ్నాపర్ని. మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఒడిగిచ్చాయి, మీ ఆయన ఇంటికి పంపించేస్తాను. ఇవ్వకుంటే? రోజా, 3 డేస్ నుంచి నో ఫుడ్, వీళ్ళు చంపక్కర్లేదే, ఒక రోజు ఆగితే నేనే చచ్చిపోయేటున్నా. రోజా ప్లీజ్, వెదవ డబ్బు, ఏ వెదవ పని చేసినా సంపాదించేస్తా. సార్, ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు. ఏం చేద్దాం? చేస్తే చేసిర్లే, మన ట్రాక్ మందే. ముందు ఆ డబ్బు ఇచ్చి పంపించమను, మాట్లాడు. సరే చూడు. మీకెందుకు బాబు శ్రమ, మీరు కూర్చోండి, రెండు ఫోన్లు నేనే మాట్లాడుకుంటాను. ఇది అన్యాయం రోజా, నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా? వేరే మా ఆయన. అయ్యో లేదండి, మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు. ఇది చాలా అన్యాయం రోజా, నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా? అప్పుడే వేరే వాడిని చర్చ చేసుకున్నావా? నో, ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్. ఒసే రోజా, ఈ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడమే మంచిది. రోజా ప్లీజ్ నన్ను నమ్మవే, నేనే నీ ఒరిజినల్. నే ఎలా నమ్మటం? గురుగారు సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మండదు మనకిమ్మనండి. నీ కాలి మీద అక్కడ చూసుకో, అక్కడ పుట్టుమచ్చు ఉంది కదా. కరెక్టే కానీ ఏ కాలు? అబాబా, కాలు అని చెప్పినోడి ఏ కాలు చెప్పలేనా? శ్వాస పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు? రోజా, ఐఆమ్ యువర్ ఒరిజినల్. ఆ తర్వాత నాకు అంతా తెలుసు, కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా. పుట్టుమచ్చ ఏ కాలు మీద ఉందో చెప్పండి చాలు. పుట్టుమచ్చ నాకెప్పుడు చూపించావు? అయినా ఇదే నోర్ మీరా, రాంగ్ నెంబర్. పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టేద్దాం అనుకున్నావా రాస్కెల్? ఫోన్ ఆ కిడ్నాపర్ గడికి బే. వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం, వాడి నా మొగుడు కాడు. మీ పర్సన్ కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేయమని చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా. ఏమండి రోజా, దేవుడు ఉన్నాడండి, మోసం ఓడిపోయిందండి. వాడు నా పుట్టుమచ్చి చెప్పలేకపోయాడండి, మీరే నా అసలు మొగుడండి. ఈడెంత దరిద్రుడేట్రా, ఈడు పెళ్ళమయ్యని చీకొట్టొద్దు అనుకుంటా. మీరేనే ఉంచుకోండి సార్. ఇంట్లో ఉన్నదంతా మూటకట్టి ఇచ్చేస్తున్నాను, మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. థ్యాంక్ యూ రోజా. అబే అదేం లేదు, ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది. వచ్చేటప్పుడు జిలేబీ మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే. ముందు కుమ్మేసి బయట దోసాను సార్. మీరేనే ఉంచుకోండి సార్. శ్రీనివాస్ గారు, మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇదిగో 3 లక్షలు. వెంకటేష్ మీరు తీసుకో, ఇది నాకు. గురుగారు ఎక్కువ ఇచ్చానా? అబ్బే లేదండి, మీకే ఎక్కువ మిగిలింది కదా అని. ఇవి మిగిలిన డబ్బులు కాదండి, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా, ముఖ్యంగా షేలాకి నెంబర్ ఇచ్చిందిగా. ఇష్యూ ఏదైనా ఇష్యూ పేపర్లా.
విడదీసి వివరం చెప్పే ధైర్యం గల నేచర్ లక్ష్యాలేవైనా లౌక్యం చూపే స్త్రీ నీ ముందే నిలబడుతుంది ఈజీగా ఫ్యూచర్ ఎప్పుడు డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు కానీ ఒక రిసిప్ట్ అడగరు తన పేరు చెప్పరు స్ట్రేంజ్ పర్సనాలిటీ ఇదిగోండి 10,000 100 తక్కువ నేను వాడుకున్నాను థాంక్యూ సర్